హలో వెల్ కుకింగ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనమైతే హాట్ హాట్ మిర్చి పజ్జీ అయితే దాని దానికోసం నాకైతే మిర్చి పజ్జి దొరకలేదు సో నేను ఉన్న వాటిలో కొంచెం లావ్ సైజ్ మిర్చి అయితే తీసుకొని గ్యాదర్ చేసుకొని క్లీన్ చేసి ఇలా చిల్లులు చిల్లులు వాటిలో వేసి వాటర్ అనేది మొత్తం కూడా పోయేదాకా ఇలా వేసి పెట్టాను అండ్ పక్కనైతే శనగపిండి సో నేను శనగపిండితో పాటు పక్కన మనం ఈ మిర్చి బజ్జీలో మిర్చిలోకి పెట్టడానికి స్టఫింగ్ కోసం నేను కొద్దిగా శనగపిండి కొద్దిగా వాము అండ్ చిటికెడు సాల్ట్ అనేది వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను మొత్తం ప్రొసీజర్ అనేది ఇక్కడే పెట్టి మొత్తం కూడా క్లారిటీగా చూపిస్తున్నాను సో ఇలా చూపిస్తున్నాను కదా నేను ఇలా చూపించేటప్పుడు నేను ఈ మిర్చిలో పెట్టడానికి ఈ స్టఫింగ్ అయితే చాలా ఈజీ అనమాట ఇలా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఈ శనగపిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం వాటర్ పోసేసుకొని మొత్తం కూడా ఇలా మంచిగా కలిపి పెట్టుకోవాలి మనం పిండి బాగా కలుపుకుంటేనే మనకి బజ్జీళ్ళు అనేవి మంచిగా వస్తాయి సో నేను పిండి ఎలా కలుపుకున్నానా అనేది ఇక్కడ మనకి బుడగల్లా ఉంది కదా ఇలా చూస్తేనే మనకు అర్థమైపోతే మనకి పిండి ఎలా కలిసిందా అనేది ఇప్పుడు వెంటనే నేనైతే ఈ వాటర్ అనేది బజ్జీలో ఉంటే కనుక మనకి శనగపిండి పిండి కలుపుకున్నప్పుడు వాటర్ వస్తాయి కాబట్టి పిండి నీళ్లు నీళ్లుగా అయిపోతాయని నేను ఈ చిల్లు చిల్లెలు పుట్టాను ట్టలో అయితే వేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వెంటనే నేను ఏంటంటే ఈ పచ్చిలో అంటే ఈ మిర్చిలో నేను స్టఫింగ్ పెట్టుకోవడానికి మధ్యకి ఘాటు వేసుకొని ఈ మొత్తం కూడా ఇలా మొత్తం పెట్టుకుంటున్నాను స్పైసీనెస్ ఎక్కువగా అనిపిస్తే కనుక ఇలా లోపల స్టఫింగ్ పెట్టుకుంటే స్పైసీనెస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది సో మొత్తం కూడా ఇలా ఇలానే మొత్తం కూడా మనం పెట్టేసేసుకోవాలని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిర్చి అండ్ మనకి ఈ శనగపిండి బేటర్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే నేనైతే కడాయిలో ఆయిల్ అయితే తగినంత ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అవ్వం కానీ మరీ ఓవర్ హీట్ అయ్యేదాకా కనుక వేస్తే వెంటనే మాడిపోతాయి కాబట్టి వెంటనే ఈ టిష్యూస్ ఉంటే చూసారా మనం ఒక బౌల్లో నేను ఒక టిష్యూస్ని అయితే ఇలా పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఆయిల్ అనేది ఈ టిష్యూస్కి స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేను ఇలా రెడీ చేసుకున్నాక ఈ మిర్చిని ఈ శనగపిండి ఇలా నిదానంగా ముంచి కనుక మనం నార్మల్ హీట్ నుంచి హై ఫ్లేమ్ వరకు కనుక మనం వేసుకుంటే మనకి బర్జీలు అనేవి చాలా బాగా వస్తాయి మనకి ఇలా వేసుకుంటున్నప్పుడు నూనె కాగకపోతే కనుక మనకి అతుక్కుపోయి వస్తాయి సో మనకి మంచిగా రావాలి అని అంటే కనుక ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి నేనైతే ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకొని మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను జీల్ అనేవి కాలకుండా మనం కదిలించుకుంటే గనక అంటుకుంటూ ఉంటే కాబట్టి నేనైతే కొంచెం బాయిల్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత నేను నిదానంగా ఇలా తిప్పేసుకుంటున్నాను ఇలా తిప్పేసేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకోవచ్చు ఇంకా నీట్గా వేసుకోవచ్చు సో నేనైతే మళ్ళీ మళ్ళీ వీడియోస్లో ఇంకా వెరైటీస్ ఏదైనా ఉన్నాయంటే నేను ఇలా చూపిస్తూ ఉంటాను ఇలా టిష్యూస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇందులో తీసి అందులో వేయడం వల్ల ఈ ఆయిల్ అనేది ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటే స్ప్రెడ్ అయిపోతూ ఉండేది కాబట్టి సో నేనైతే రెడీ చేసేసుకున్న బజ్జీలు హాట్ హాట్ మిర్చి బజ్జీలు చాలా బాగా వచ్చినాయి మీకు ఎలా అనిపించింది అనేది చూసిన వాళ్ళు లైక్ చేసి ఒక కమెంట్ ద్వారా తెలియచేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన వాళ్ళ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న రెసిపీస్ అండ్ మరిన్ని వీడియోస్ ఎన్నో కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అందరూ మిస్ అవ్వకుండా మన వాళ్ళ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్